वेलकम टू मैट्रिक्स अकाडमी दिशा हैदराबाद रीसेंट गा टीएसपीएस वार नोटिफिकेशन तरह रिलीज़ एस्टर्ड अंटे निन्ना टीपीबीओ नोटिफिकेशन टीपीबीओ टाउन प्लानिंग एंड बिल्डिंग ओवरसीज़ नोटिफिकेशन फ्यूचर लोपल इंको नोटिफिकेशन राबोतुंदी अदे ए नोटिफिकेशन टीपीबीओ नोटिफिकेशन नोटिफिकेशन कंप्लीट सिविल वार की ए नोटिफिकेशन सिविल वाली प्लस मेकानिकल वाली ट्रिपल वाली उड़बोतनाई अभी फ्यूचर राबो नोटिफिकेशन अच्छे टीपीबीओ सिलेबस मन ओनली थ्री सब्जेक्ट्स उठाई वे सिलेबस आलमोस्ट ईसेट जो ईसेट सिलेबस मोतम उसे नोटिफिकेशन आना टीपीबीओ नोटिफिकेशन आना डिप्लोमा कंप्लीट इप्ड बीटेक चलो की वरम ऐटन चुपच्छ अच्छे इक टू थौज फिफ्टीन एद 2015 सर्वेइंग क्वेश्चन आ सर्वेइंग क्वेश्चन मैं डिस्कस अच्छे इक गमन विषय क्वेश्चन आलरे मैं क्लास डिस्क सब्जेक्ट क्वेश्चन अंत ईजी गई सैट क्वेश्चन सैट क्वेश्चन डायरेक्ट कॉपी पेस्ट उपलब्ध सो मेरसार वीडियो मतलब चूस अर्थम लेकिन ऑफलाइन क्लास एवरो वाली आ प्रीवियस स्टूडेंट्स प्रीवियस स्टूडेंट प्रीवियस स्टूडेंट्स की क्वेश्चन अभी एक्सप्लेन ऑलरेडी ओके क्वेश्चन चूस फर्स्ट द वर्किंग प्रिंसिपल ऑफ द वर्किंग प्रिंसिपल ऑफ द ऑप्टिकल स्क्वायर इज बेस्ड ऑन डबल रिफ्रैक्शन लेकिन रिफ्लेक्शन रिफ्रैक्शन डबल रिफ्लेक्शन डबल रिफ्रैक्शन इक चूँ ऑप्टिकल स्क्वायर ऑप्टिकल स्क्वायर अरेंजमेंट ऑप्टिकल स्क्वायर अरेंजमेंट ఓకేనా ఇక్కడొక మిర్రర్ ఇక్కడొక మిర్రర్ ప్లేస్ చేసి ఉంటారు ఓకేనా ఈ రెండు మిర్రర్ మధ్యలో యాంగిల్ ఈ రెండు మిర్రర్ మధ్యలో యాంగిల్ యాంగిల్ వచ్చేసి మనకు 45 డిగ్రీస్ ఉంటుంది ఈ టూ మిర్రర్స్ మధ్యలో యాంగిల్ ఇదొక మిర్రర్ ఇదొక మిర్రర్ ఇది దీని ఇండెక్స్ మిర్రర్ అంటే దీని హారిజన్ మిర్రర్ అంటే ఓకేనా ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ కాల్డ్ ఐ ఓకేనా ఐ ఓకే ఇది మెయిన్ స్టేషన్ ఇది క్రాస్ట్ ఆఫ్ మార్జిన్ స్టేషన్ క్రాస్ట్ ఆఫ్ ఇస్ యూజ్డ్ ఫర్ టు క్యాలిక్యులేట్ ది ఆఫ్సెట్ డిస్టెన్స్ ఓకేనా ఎప్పుడైతే ఈ టూ మిర్రర్స్ ఇట్లా ప్లేస్ చేసామో ఈ టూ మిర్రర్స్ మధ్య రిఫ్లెక్షన్ అనేది ఫస్ట్ రిఫ్లెక్షన్ ఓకేనా ఇక్కడ నుంచి సెకండ్ రిఫ్లెక్షన్ ఓకేనా టూ రిఫ్లెక్షన్ అయ్యింది ఫస్ట్ రిఫ్లెక్షన్ అండ్ సెకండ్ రిఫ్లెక్షన్ సో ఇట్ ఈస్ నథింగ్ బట్ డబల్ రిఫ్లెక్షన్ ఒక మిర్రర్ నుంచి వన్ టైం వన్ రిఫ్లెక్షన్ టూ మిర్రర్స్ నుంచి టూ రిఫ్లెక్షన్ సార్ ఇది ఫస్ట్ రిఫ్లెక్షన్ ఇది సెకండ్ రిఫ్లెక్షన్ ఇది ఫస్ట్ ఇది సెకండ్ సో ఇట్ ఈస్ నథింగ్ బట్ డబల్ రిఫ్లెక్షన్ సో ఆప్షన్స్ లో కూడా రిఫ్లెక్షన్ ఇచ్చిండు రిఫ్రాక్షన్ ఇచ్చిండు డబుల్ రిఫ్లెక్షన్ సో ఈ రెండు కూడా కన్ఫ్యూజ్ అవుతారు అర్థమవుతుందా ఈ రెండు ఆప్షన్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతారు So, double reflection is the correct answer. Because two mirrors are not one intense reflection is that two times reflection is that. So, it is nothing but double reflection. Optical sphere. Important na. Tara, next question. If the magnetic bearing of a line is 48 degrees 25 minutes and the magnetic declination is 5 degrees 30 minutes east or west. East or west. Ikkada em anukunnadi? 5 degrees 30 minutes ఇస్తారు దెన్ ద ట్రూ బేరింగ్ అడుగుతుంది ఏమడుగుతుంది మనకి ట్రూ బేరింగ్ అడుగుతుంది ఈ క్వశ్చన్ వచ్చేసి కాంపాస్ సర్వే నుంచి వచ్చింది సో చూద్దాం చూడండి ట్రూ బేరింగ్ ఈక్వల్ టు మ్యాగ్నెటిక్ బేరింగ్ ప్లస్ ఆర్ మైనస్ డిక్లినేషన్ ఈ ఒక్క ఫార్ములా సరిపోతుంది ఈ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు ఈ క్వశ్చన్స్ మనకు రెండు రకాలుగా రావచ్చు ఒకటి ఇక్కడ 5 degrees 30 minutes ఈస్ట్ ఇచ్చాడు ఇంకోటి మోడల్ ఏంటంటే 5 degrees 30 minutes వెస్ట్ ఒకవేళ డిక్లినేషన్ నుంచి మ్యాగ్నెటిక్ బేరింగ్ డిక్లినేషన్ ఇచ్చే ట్రూ బేరింగ్ క్యాలిక్యులేట్ చేయమంటే దానికి మనకు రెండు టూ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఒకసారి ఈస్ట్ పెడతాడు లేకపోతే వెస్ట్ పాసిబిలిటీ అంతే టూ క్వశ్చన్ పాసిబిలిటీస్ ఇక్కడ చూడండి ట్రూ బేరింగ్ ఈక్వల్ టు మ్యాగ్నెటిక్ బేరింగ్ ప్లస్ ఆర్ మైనస్ డిక్లినేషన్ ప్లస్ ఇక్కడ చూడాలి ప్లస్ వచ్చేసి ఈస్ట్ దగ్గర మైనస్ ఎప్పుడు యూజ్ చేయాలి ఇఫ్ డిక్లినేషన్ ఇస్ వెస్ట్ వి హావ్ టు యూజ్ అ మైనస్ సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చిన క్వశ్చన్ లోపల 5 degrees 30 minutes ఈస్ట్ ఇచ్చినా వెస్ట్ ఇచ్చినా ఇది చూడాలి జాగ్రత్తగా గమనించాలి అది ప్లస్ ఆ మైనస్ ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఈస్ట్ ఆర్ వెస్ట్
declination east అయితే ప్లస్ declination west అయితే మైనస్ ఓకే ఇక్కడ ట్రూ బేరింగ్ ఈక్వల్ టు ప్లస్ కాబట్టి ఈస్ట్ ఓకేనా మాగ్నెటిక్ బేరింగ్ ప్లస్ ఈస్ట్ డిక్లినేషన్ కదా ఈస్ట్ డిక్లినేషన్ అంటే ఏం చెప్పుకున్నామా ప్లస్ ట్రూ బేరింగ్ ఈక్వల్ టు ట్రూ బేరింగ్ ఈక్వల్ టు 48 degrees 25 minutes ప్లస్ ఇంక్లినేషన్ 5 degrees 30 minutes ఈస్ట్ 5 degrees 30 minutes ఈస్ట్ 5 degrees 30 minutes ఈస్ట్ అంటే 48 degrees 25 minutes ప్లస్ 5 degrees 30 minutes ఇట్ ఈస్ నథింగ్ బట్ 53 degrees 54 minutes ఏదరామ 53 degrees 54 minutes This is the correct answer. This is the correct answer. Okay, na? If the magnetic bearing of a line is 48 degrees 25 minutes, and the magnetic declination is 5 degrees 30 minutes east, unte, manam ikkada plus iskuntam. Adhe west unte em ayyadu manaki ikkada minus iskuntam. 48 degrees 25 minutes minus 5 degrees 30 minutes eppudu iskovalante question lopala 5 degrees 30 minutes west ani ichinappudu iskovali. Ardhamaitundi? Two types of questions vastayi. Ee ikkada nunchi compass aagandi. అవసరం లేదంటున్నది బై యూజింగ్ టూ థియోడోలైట్ మెథడ్ మనకు ఒక మెథడ్ ఉంటుంది అన్న ఆ మెథడ్ ఏంటంటే టూ థియోడోలైట్ మెథడ్ ఏ మెథడ్ అది టూ థియోడోలైట్ మెథడ్ ఓకే ఇది పాయింట్ ఆఫ్ కమిస్మెంట్ ఇది ఓకేనా ఇది పాయింట్ ఆఫ్ కమిస్మెంట్ ఎండ్ ఆఫ్ ది కర్వ్ దగ్గర పాయింట్ ఆఫ్ టాంజెన్స్ ఉంటుంది ఎండ్ ఆఫ్ కర్వ్ దగ్గర పాయింట్ ఆఫ్ టాంజెన్స్ ఉంటుంది పాయింట్ ఆఫ్ కమిస్మెంట్ నుంచి పాయింట్ ఆఫ్ టాంజెన్స్ ఈ రెండింటి నుంచి ఇది రేర్ టాంజెంట్ అంటాం దీన్ని మనము రేర్ టాంజెంట్ దీన్ని ఏమంటామంటే ఫార్వర్డ్ టాంజెంట్ ఏమంటుంది ఫార్వర్డ్ టాంజెంట్ ఒకటి రేర్ టాంజెంట్ ఇంకోటి ఫార్వర్డ్ టాంజెంట్ ఈ రేర్ టాంజెంట్ ఫార్వర్డ్ టాంజెంట్ ఏవైతే ఇంటర్సెక్ట్ అయ్యో దీన్ని ఏమంటామంటే ఇంటర్సెక్షన్ పాయింట్ అంట ఏమంటుంది ఇంటర్సెక్షన్ పాయింట్ దిస్ ఇస్ నథింగ్ బట్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఓకే దిస్ ఇస్ పాయింట్ ఆఫ్ కమిస్మెంట్ దిస్ ఇస్ పాయింట్ ఆఫ్ టాంజెన్సీ ఈ పాయింట్ ఆఫ్ కమిస్మెంట్ దగ్గర ఒక థియోడల్ రైట్ ఈ పాయింట్ ఆఫ్ టాంజెంట్ దగ్గర ఇంకో థియోడల్ రైట్ ఇక్కడ ఒక థియోడల్ రైట్ ఓకేనా ఇక్కడ ఒక థియోడల్ రైట్ ఈ థియోడల్ రైట్ యూజ్ చేసి మనం యాంగిల్ ని సబ్స్టిట్యూట్ చేసి దీనిపైన కర్వ్ పైన మార్క్ ఈ కర్వ్ పైన పాయింట్స్ ని మార్క్ చేస్తాం సో బై యూజింగ్ థియోడల్ రైట్ 1 అండ్ యూజింగ్ థియోడల్ రైట్ 2 ఓకేనా బై యూజింగ్ యాంగిల్స్ వి విల్ డూ పాయింట్స్ ఆన్ దిస్ కర్వ్ ఓకేనా దీన్ని మనం ఏమంటారంటే టూ థియోడోలైట్ మెథడ్ అంట ఈ టూ థియోడోలైట్ మెథడ్ లోపల మనం ఏం చూసామంటే ఓన్లీ యాంగులర్ మెజర్మెంట్స్ మాత్రమే యూజ్ చేసాం ఏ మెజర్మెంట్స్ యూజ్ చేసాం ఓన్లీ యాంగులర్ మెజర్మెంట్స్ టు ప్లాట్ ఏ ఆర్ టు సెట్టింగ్ ఏ కర్వ్ ఓకేనా టు సెట్టింగ్ ఏ కర్వ్ we are using only angular measurements question chudandi setting out of a simple circular curve by two theodolite method does not require em antundu does not require avasaram ledu antundu manaku avasaram edaithe telusudo avasaram ledu ante exactly opposite ayyadu manakem avasaram ante only angular measurements maatrame kavali em kavali maniki only angular measurements e kavali okay ikkada em ichindo does not require antundu avasaram ledu idi యాంగులర్ మెజర్మెంట్స్ అంటే ఏమైతుంది మనకి ఇఫ్ రిక్వైర్ అని ఇచ్చినప్పుడు ఇఫ్ రిక్వైర్ అయితే ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది అర్థమవుతుందా క్వశ్చన్ కొద్దిగా ట్రిక్కీ ఇచ్చాడు ఇఫ్ రిక్వైర్ అని అంటే యాంగులర్ మెజర్మెంట్స్ అవుతుండే డస్ నాట్ రిక్వైర్ అంటే ఆప్షన్ బి చూడండి లీనియర్ మెజర్మెంట్స్ మనకి టూ థియోడోలైట్ మెథడ్ లోపల ఓన్లీ యాంగులర్ మెజర్మెంట్స్ మాత్రమే కావాలి లీనియర్ మెజర్మెంట్స్ అవసరం లేదు డస్ నాట్ రిక్వైర్డ్ లీనియర్ మెజర్మెంట్స్ చలో ఆప్షన్ సి బోత్ యాంగులర్ అండ్ లీనియర్ మెజర్మెంట్స్ అని ఇచ్చాడు బోత్ యాంగులర్ అండ్ లీనియర్ మెజర్మెంట్స్ కాంబినేషన్ ఎప్పుడు రాదు మనకి ఏం కావాలి మనకు కావాల్సి మాత్రం ఒకటి అది యాంగులర్ మెజర్మెంట్స్ మాత్రం కావాలి లీనియర్ మెజర్మెంట్స్ అవసరం లేదు సో ఈ ఆప్షన్ కూడా తప్పు ఈ ఆప్షన్ తప్పు ఎనీ మెజర్మెంట్స్ ఏదైనా మెజర్మెంట్స్ కావచ్చు అంటాడు అది హార్జంట్ యాంగిల్ కావచ్చు వర్టికల్ యాంగిల్ కావచ్చు ఏ యాంగిల్ అయినా కావచ్చు లీనియర్ డిస్టెన్స్ కావచ్చు వర్టికల్ డిస్టెన్స్ కావచ్చు అంటాడు
So any measurements are wrong. Correct option is linear measurements. Manaki setting out of a simple curve lopala avasaram ledu. Clear? Ardhamaina? Tarvata next. Fourth question. The correction for sag is. Question number 4. The correction for sag is. Chudra. The correction for sag. Chain edaithundo. Chain ni manamu point A and point B madra suspend chesinappudu. Ground paina kaadu. Ikkada ante chain point A nunchi point B madra lopala. Point A nunchi point B madra lopala. Chain ni suspend chesinappudu due to its self weight chain emitante horizontal ga raakunda emitante itla place ayyadu ardhamaitundi cheppedi emaitadi horizontal ga raakunda bend ayipothadi enduku sag ayyutundante due to its self weight correct length idaitadi idemaitadi measured length ayyadu okay na a nunchi b varaku unna horizontal distance is a correct length but due to its self weight ee dotted chepina dotted manam dotted chupinna kada ee dotted laga sag aitundi so idi measure length ayyadu manaki manaku correct length kavali kana measure length undi manaku correct length kavali kana measure length undi manam em cheyali measure length nunchi correct length kavali kabatti minus chestam em chestam manam minus chestam so correction ayyadu manaki correction vachesi always negative ikkada chudandi correct length equal to measure length minus ఏదైతే ఎక్స్ట్రా ఉందో ఆ ఎక్స్ట్రా తీసేసాం ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఇస్ 10 మీటర్ ఇట్ ఇస్ నథింగ్ బట్ 10.2 మీటర్స్ ఏం చేయాలి మనకి 10 మీటర్ కావాలంటే ఏం చేయాలి మనం 10 పాయింట్ నుంచి 0.2 తీయాలి ఏం చేయాలి మనం 10.2 నుంచి 0.2 ని రిమూవ్ చేయాలి 0.2 ని రిమూవ్ చేస్తే మనకి 10 మీటర్ వస్తుంది అర్థమవుతుందా 10 మీటర్ వస్తుంది కరెక్ట్ లెంగ్త్ కొడ ఏమైతే మనకి 10 మీటర్స్ ఓకేనా సో ఇక్కడ ఏం చేస్తున్నాం డిడక్ట్ చేస్తున్నాం అంటే ఏమైతే మనకి ఆల్వేస్ నెగటివ్ ఇఫ్ కరెక్ట్ లెంగ్త్ ఇస్ లెస్ దెన్ మెజర్ లెంగ్త్ అంటే ఏమన్నా మనకి మెజర్ లెంగ్త్ అనేది కరెక్ట్ లెంగ్త్ కంటే ఎప్పుడు కూడా ఎక్కువ ఉంటుంది ఏ కేస్ లోపల సాగ్ కేస్ లోపల ఏ కేస్ లోపల సాగ్ కేస్ లోపల అప్పుడు మనకి కరెక్ట్ లెంగ్త్ రావాలంటే మనం ఏం చేయాలి దాని కరెక్షన్ నెగటివ్ ఆల్వేస్ నెగటివ్ రిమెంబర్ మై డియర్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకే ఇంకో కరెక్షన్ ఇంకో కరెక్షన్ స్లోప్ కరెక్షన్ ఇస్ ఆల్సో నెగటివ్ ఓకే నేను ఈ సెట్ క్లాస్ లోపల చెప్పేటప్పుడు కూడా చెప్పిన మా స్టూడెంట్స్ స్లోప్ కరెక్షన్ యాస్ వెల్ యాస్ సాగ్ కరెక్షన్ బోత్ ఆర్ ఆల్వేస్ నెగటివ్ స్లోప్ కరెక్షన్ అండ్ సాగ్ కరెక్షన్ ఈస్ ఆల్వేస్ negative. Clear? Question number 4 completed. Always negative is the correct answer. Next, question number 5. మన chain survey చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే మొత్తం complete field ని triangles లా ఫామ్ చేస్తాం. సో ఆ triangles అనేది పెట్టి ఉండాలి. ఆ triangles అనేది well condition triangles ఉండాలి. ఏ విధంగా ఉండాలి? Well condition triangle ఉండాలి. అది condition. ఓకేనా? ఓకే. A triangle is said to be well conditioned triangle when its angle lies between question number 5 well conditioned triangle theta 1 theta 2 theta 3 if you take any triangle it will have three internal angles so theta 1 comma theta 2 comma theta 3 okay na వెల్ కండిషన్ ట్రయాంగిల్ కావాలంటే మన ట్రయాంగిల్ లోపల ఉన్న ఏ యాంగిల్ అయినా ఎంత యాంగిల్ ఉండాలని అడుగుతున్నాం ఓకేనా అర్థమవుతుందా ఈ ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఈ ట్రయాంగిల్ లోపల ఉన్న ఏ యాంగిల్ అయినా టీటా 1 గాని టీటా 2 గాని టీటా 3 గాని టీటా 1 గాని టీటా 2 గాని టీటా 3 గాని ఈ యాంగిల్ ఏ యాంగిల్ మధ్యలో ఉండాలని అడుగుతుంది ఇన్ బిట్వీన్ ఏ యాంగిల్స్ మధ్యలో ఉండాలి దానికి ఒక రేంజ్ ఉంది మనకి టీటా 1 టీటా 2 అండ్ టీటా 3 షుడ్ లైస్ బిట్వీన్ 30 డిగ్రీస్ టు 120 డిగ్రీస్ 30 డిగ్రీస్ టు 120 డిగ్రీస్ ఇట్ ఈస్ నథింగ్ బట్ వెల్ కండిషన్డ్ ట్రయాంగిల్ ఓకే సార్ టీటా 1 గాని టీటా 2 గాని టీటా 3 గాని 30 డిగ్రీస్ నుంచి 120 డిగ్రీస్ మధ్య ఉంటే వెల్ కండిషన్ ట్రయాంగిల్ అంటారు కదా ఒకవేళ 30 డిగ్రీస్ కంటే తక్కువ ఉంటే లేదా 120 డిగ్రీస్ కంటే తక్కువ ఉంటే ఇఫ్ యు కన్సిడర్ ఎనీ యాంగిల్
theta 1, theta 2, theta 3. If it is less than 30 degrees or greater than 120 degrees, it is nothing but ill-conditioned triangle. 30 degrees kante takkuva, okay na? 120 degrees kante ekkuva. Unna triangle ni emantamanna ill-conditioned triangle anta. Emantamanna ill-conditioned triangle. Ill-conditioned triangle. Okay, with this we are completed question number 5. Option D is the correct answer. 30 degrees to 120 degrees is the correct answer. 30 well-conditioned triangle. Okay, ill-conditioned triangle is the same thing. 30 degrees kante takkuva, 120 degrees kante ekku untadi. Okay, na? Okay. Ikkada in chain survey, field work is limited to option A. Option A, linear measurements. Option B, both linear and angular measurements. Option C, angular measurements. Option D, vertical measurements. Linear measurements అనేది మనం చైన్ సర్వేతో చేస్తాం. తర్వాత వేరే సార్ బోత్ లీనియర్ అండ్ యాంగిల్ మెజర్మెంట్ అనేది మనం కాంపాస్ సర్వేలో కూడా చేస్తాం. కాంపాస్ సర్వేలో మనకు లీనియర్ మెజర్మెంట్స్ అనేవి చైన్ తోటి లేదా టేప్ తోటి, వేరే సార్ యాంగిల్ మెజర్మెంట్ అనేది కాంపాస్ తో చేస్తాం. నెక్స్ట్ ఆప్షన్ సి యాంగిల్ మెజర్మెంట్స్. ఆప్షన్ సి యాంగిల్ మెజర్మెంట్స్. యాంగిల్ మెజర్మెంట్స్ అనేది ఒకవేళ హారిజంటల్ లేదా వర్టికల్ యాంగిల్ అయితే మనం థియోడోలైట్ తోటి, ఓన్లీ హారిజంటల్ యాంగిల్ అయితే మనం కాంపాస్ తో చేస్తాం. నెక్స్ట్ వర్టికల్ మెజర్మెంట్స్ అంటే వర్టికల్ ప్లేన్ లోపల ఉండే మెజర్మెంట్స్. వర్టికల్ ప్లేన్ లోపల మనకు రెండు రకాల మెజర్మెంట్స్ ఉంటాయి. ఒకటి వర్టికల్ యాంగిల్ అండ్ వర్టికల్ డిస్టెన్స్. వర్టికల్ యాంగిల్ వచ్చేసి మనం థియోడోలైట్ చేస్తున్నాం. థియోడోలైట్. వేరే అసలు వర్టికల్ డిస్టెన్స్ అనేది మనము లెవెలింగ్ తో చేస్తాం. లెవెలింగ్ స్టాప్ డే చేస్తాం కదా, లెవెలింగ్ స్టాప్. ఓకేనా, వర్టికల్ యాంగిల్ అండ్ వర్టికల్ డిస్టెన్స్ షుడ్ బి క్యాలిక్యులేటెడ్ ఇన్ వర్టికల్ మెజర్మెంట్స్. ఓకేనా, ఇక్కడ ఇచ్చిన మన క్వశ్చన్ పరంగా మనకి చైన్ సర్వేయింగ్ లోపల మనం ఏం చేస్తాం, బై యూజింగ్ చైన్ సర్వే వి విల్ క్యాలిక్యులేట్ ది లీనియర్ మెజర్మెంట్స్. ఈ ఆప్షన్ రాంగ్. పాసిబుల్ క్వశ్చన్స్ ఆప్షన్స్ బట్టి నేను ఆల్రెడీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకేనా, నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, ద కరెక్షన్ టు బి అప్లైడ్ ఈచ్ 30 మీటర్ చైన్ లెంత్ ఎలాంగ్ ద స్లోప్ వేసాం. ఓకేనా, క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. 30 మీటర్ చైన్ ఏదైతే మనము స్లోప్ అయినా స్ప్రెడ్ చేసినప్పుడు దాని కరెక్షన్ మనం ఏం తీసుకోవాలి, దాని ఫార్ములా. ఓకేనా, దాని డెరివేషన్ ఉంటుంది. ఆ డెరివేషన్ నేను క్లాస్ రూమ్ లోపల ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకేనా, మా స్టూడెంట్స్ క్లాస్ రూమ్ లోపల ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకే, ఈ ఎలాంటి స్లోప్ ఏదైతే ఉందో, ఈ ఎలాంటి స్లోప్ పైన మనం చైన్ ని స్ప్రెడ్ చేసినప్పుడు మనం ఎంత కరెక్షన్ చేయాలని అనుకుంటున్నాం. ఎంత కరెక్షన్ చేయాలంటే ఎలాంటి స్లోప్ కదా, ఎలాంటి స్లోప్ అన్నప్పుడు ఆప్షన్ నెంబర్ సి, ఇట్ ఈస్ నథింగ్ బట్ 30 × 1 − cos θ. 30 × 1 − cos θ. క్వశ్చన్ ఇంకో రకంగా అడగచ్చు. క్వశ్చన్ ఇంకో రకంగా ఎట్లా అడగచ్చు అంటే, ద కరెక్షన్ టు బి అప్లైడ్ టు ఈచ్ ఎల్ మీటర్స్ ఆఫ్ లెంత్ ఎలాంటి స్లోప్. ఓకేనా, అప్పుడు ఏమైతే మనకు ఆన్సర్ లోపల L × 1 − cos θ అవుతుంది. L × 1 − cos θ. ఇక్కడ 20 మీటర్ చైన్ ప్లేస్ లోపల మనం 30 మీటర్ చైన్ ప్లేస్ లోపల 20 మీటర్ కూడా ప్లే చేస్తారు. అదేవిధంగా మనకి 20 × 1 − cos θ. ఓకేనా, థీటా అన్న ఆల్ఫా అన్న ఒకటే. ఓకేనా, 20 × 1 − cos θ లేదా L × 1 − cos θ లేదా 30 × 1 − cos θ. 3 types ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇదే క్వశ్చన్ మనకి స్లోప్ లోపల కరెక్షన్ నెగిటివ్ ఉంటుంది. స్లోప్ లోపల కరెక్షన్ నెగిటివ్ ఉంటుంది. ఇది పార్ట్ 1 వీడియో లోపల చెప్పిన ఆల్వేస్ నెగిటివ్ స్లోప్ కరెక్షన్ లేదా సాగ్ కరెక్షన్ అనేది ఆల్వేస్ నెగిటివ్. అండ్ ద ఫార్ములా ఫర్ స్లోప్ కరెక్షన్ ఇస్ L × 1 − cos θ లేదా 30 × 1 − cos θ లేదా 20 × 1 − cos θ. 2 possible questions స్లోప్ కరెక్షన్ నుంచి. ఒకటి L × 1 − cos θ, ఇంకో క్వశ్చన్ ఏమైతే మనకి ఆల్వేస్ నెగిటివ్. దిస్ ఇస్ కమ్స్ అండర్ కరెక్షన్ ఫర్ స్లోప్. క్లియరా, అర్థమైందా? సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 8th question, పాయింట్ ఆఫ్ టాంజెన్స్ ఇస్ ద పాయింట్ ఆఫ్ టాంజెన్స్ అంటుంది. ఈ పాయింట్ ఆఫ్ టాంజెన్స్ అనేది మనకి కల్స్ నుంచి వచ్చింది. ఈ క్వశ్చన్ వచ్చేసి కల్స్ నుంచి వచ్చింది. కల్స్ నుంచి మనకు 2 రకాల ఒక 3 or 4 types ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. అవి ఫిక్స్డ్ క్వశ్చన్స్. ఓకే, దాని నుంచి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. సో కల్స్ నుంచి వచ్చింది క్వశ్చన్ అనేది. కల్స్ నుంచి వచ్చింది. కర్వ్ పైన మిమ్మల్ని ఫార్ములా ఏం అడగలేదు, మిమ్మల్ని ఎలాంటి ఫార్ములా అడగలేదు. కర్వ్ లోపల పాయింట్ అడిగింది అంతే. కర్వ్ పైన ఉండే పాయింట్స్ అడిగింది అంతే. ఓకే, ఇక్కడ చూడండి, ఈ పాయింట్ ఉందా, ఇది కర్వ్ యొక్క స్టార్టింగ్ పాయింట్. ఈ పాయింట్ ఇది ఎండ్ ఆఫ్ ది కర్వ్. ఇది ఎండ్ ఆఫ్ ది కర్వ్. ఇది కర్వ్ బిగినింగ్,
ఇది కర్వ్ యొక్క ఎండ్. ఓకేనా? ఈ కర్వ్ బిగినింగ్ దగ్గర మనం ఒక టాంజెంట్ డ్రా చేస్తే, కర్వ్ ఎండ్ దగ్గర ఒక టాంజెంట్ డ్రా చేస్తే, ఈ టాంజెంట్స్ మీట్ అవుతున్నాయి కదా, ఆ టాంజెంట్ పాయింట్ మనం ఏమంటామంటే ఇంటర్సెక్షన్ పాయింట్ అంటాం. దీన్ని ఇంటర్సెక్షన్ పాయింట్, దిస్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్సెక్షన్ పాయింట్ డినోటెడ్ బై ఐ, డినోటెడ్ బై ఐ. బిగినింగ్ ఆఫ్ ది కర్వ్, బిగినింగ్ ఆఫ్ ది కర్వ్, బిగినింగ్ ఆఫ్ ది కర్వ్ వచ్చేసి పిసి. పిసి పిసి ఇస్ నథింగ్ బట్ పాయింట్ ఆఫ్ కమిన్స్మెంట్, బిగినింగ్ ఆఫ్ ది కర్వ్ అండ్ టాంజెంట్ టచ్ అయ్యే పాయింట్, పాయింట్ ఆఫ్ కమిన్స్మెంట్. వేరాస్ ఎండ్ ఆఫ్ ది కర్వ్, ఎండ్ ఆఫ్ ది కర్వ్, ఎండ్ ఆఫ్ ది కర్వ్ ఏదైతే ఉందో ఈ ఎండ్ ఆఫ్ ది కర్వ్ ని మనం ఏమంటాం అంటే పిటి. పిటి ఇస్ నథింగ్ బట్ పాయింట్ ఆఫ్ టాంజెన్సీ, ఇట్ ఇస్ నథింగ్ బట్ పాయింట్ ఆఫ్ టాంజెన్సీ. బిగినింగ్ ఆఫ్ ది కర్వ్ పాయింట్ ఆఫ్ కమిన్స్మెంట్, ఎండ్ ఆఫ్ ది కర్వ్ పాయింట్ ఆఫ్ టాంజెన్సీ. ఈ టూ టాంజెంట్స్ మీట్ అయ్యే పాయింట్ ఇంటర్సెక్షన్ పాయింట్. క్లియరా? అర్థమైనా? క్వశ్చన్ చెప్తున్నాడు, క్వశ్చన్ చెప్తాను. పాయింట్ ఎయిత్, క్వశ్చన్ పాయింట్ ఆఫ్ టాంజెన్స్ అంటే ఏం చెప్పినా, పాయింట్ ఆఫ్ టాంజెన్స్ అంటే పాయింట్ ఆఫ్ టాంజెన్స్ ఇస్ నథింగ్ బట్ కర్వ్ యొక్క ఎండింగ్ పాయింట్, కర్వ్ యొక్క ఎండింగ్ పాయింట్. ఓకే చూద్దాం. బిగినింగ్ ఆఫ్ ది కర్వ్, బిగినింగ్ ఆఫ్ ది కర్వ్ నేను పాయింట్ ఆఫ్ కమిన్స్మెంట్ అని చెప్పాను. సో ఈ ఆప్షన్ కాదు. నెక్స్ట్ ఆప్షన్ బి, ఎండ్ ఆఫ్ ది కర్వ్. ఏంటది? ఎండ్ ఆఫ్ ది కర్వ్. ఆప్షన్ బి ఎండ్ ఆఫ్ ది కర్వ్. క్లియర్? అర్థమైనా? ఓకే. కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 9, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ యూజ్డ్ ఇన్ మెజరింగ్ ది పర్పెండిక్యులర్ ఆఫ్సెట్ అని అంటారు. పర్పెండిక్యులర్ ఆఫ్సెట్ క్యాలిక్యులేట్ చేయడానికి ఈ కింద ఇన్స్ట్రుమెంట్స్ లోపల ఏ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేయమంటారు. ఓకేనా? ఏ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేయమో తెలవాలంటే నీకు ఏ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తున్నామో తెలియాలి. ఓకేనా? ఏమేమి ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తాం చూడండి, పాయింట్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ యూజ్డ్ ఇన్ ద మెజరింగ్ ది పర్పెండిక్యులర్ ఆఫ్సెట్స్. ఆఫ్సెట్స్ ని క్యాలిక్యులేట్ చేయడానికి, ఆఫ్సెట్స్ ని క్యాలిక్యులేట్ చేయడానికి మనము ఒకటి ఆప్టికల్ స్క్వేర్ యూజ్ చేస్తాం. ఓకేనా? ఆప్టికల్ స్క్వేర్ యూజ్ చేస్తాం, ఆప్టికల్ స్క్వేర్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్రాస్ ఆఫ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ లెంగ్త్ క్యాలిక్యులేట్ చేయడానికి టేప్ యూజ్ చేస్తాం. లెంగ్త్ క్యాలిక్యులేట్ చేయడానికి టేప్ యూజ్ చేస్తాం. ఓకేనా? లెంగ్త్ క్యాలిక్యులేయడానికి టేప్ యూజ్ చేస్తాం. క్రాస్ ఆఫ్ లో ఇంకోటి ఉంటుంది, అది ఫ్రెంచ్ క్రాస్ ఆఫ్. ఓకేనా? దీస్ ఆర్ ద ఇన్స్ట్రుమెంట్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ఫీల్డ్ టు సెట్ ది ఆఫ్సెట్. క్లియరా? ఓకే. ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, లైన్ రేంజర్, ఆప్షన్ బి టేప్, ఆప్షన్ సి ఆప్టికల్ స్క్వేర్, ఆప్షన్ డి క్రాస్ టాక్. ఓకేనా? ఆప్షన్ బి టేప్, ఆప్టికల్ స్క్వేర్ అండ్ క్రాస్ టాక్, దీస్ ఆర్ ఆల్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్డ్ ఫర్ సెట్ అవుట్ ది ఆఫ్సెట్. ఓకేనా? పర్పెండిక్యులర్ ఆఫ్సెట్ యూజ్ చేయడానికి అవన్నీ యూజ్ చేస్తాం మనం. సో ఏం యూజ్ చేయమని, లైన్ రేంజర్ యూజ్ చేయం. ఏది యూజ్ చేయము? లైన్ రేంజర్ యూజ్ చేయం. మరి లైన్ రేంజర్ దేనికి యూజ్ చేస్తాం? మరి లైన్ రేంజర్ దేనికి యూజ్ చేస్తామంటే రేంజింగ్ ఆఫ్ ఏ లైన్. లైన్ రేంజర్ ఈస్ యూజ్డ్ ఫర్ రేంజింగ్ ఆఫ్ ఏ లైన్. ఓకేనా? రేంజింగ్ ఆఫ్ ఏ లైన్. రేంజింగ్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఇస్ అ ప్రాసెస్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ఇంటర్మీడియట్ పాయింట్స్ బిట్వీన్ ది టూ టర్మినల్ పాయింట్స్. ఇట్ ఈస్ నథింగ్ బట్ రేంజింగ్. అది కూడా క్వశ్చన్. అర్థమవుతుందా? రేంజింగ్ పైన డైరెక్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ మీన్ బై రేంజింగ్ అని ఫోర్ ఆప్షన్స్ ఇస్తాడు. అది కూడా క్వశ్చన్. ఓకేనా? లైన్ రేంజర్ దేనికి యూజ్ చేస్తున్నాను? లైన్ రేంజర్ వచ్చేసి రేంజింగ్ ఆఫ్ ఏ లైన్. క్లియరా? దిస్ ఆప్షన్ ఇస్ లైన్ రేంజర్, ఆప్షన్ ఏ. ఓకేనా? ఈ క్వశ్చన్ కి ఆప్షన్ ఏ కరెక్ట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ టెన్. ఓకే, 10 క్వశ్చన్స్ లోపల మనకు ఒకటే ఒక టఫెస్ట్ క్వశ్చన్, అది ఏ లోపల 2015 వచ్చింది. ఆ క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎర్రర్ ఈస్ నాట్ ఎలిమినేటెడ్ బై ది మెథడ్ ఆఫ్ ది రిపిటేషన్ ఫర్ ద హారిజాంటల్ యాంగిల్ మెజర్మెంట్ అని అడుగుతుంది. ఈ క్వశ్చన్ మనకు ఎక్కడ నుంచి వచ్చిందంటే, ఈ క్వశ్చన్ వచ్చేసి థియోడోలైట్ నుంచి వచ్చింది. ఇది కామన్గా ఈ క్వశ్చన్ వచ్చేసి ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ బి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎర్రర్ డ్యూ టు డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది స్టేషన్స్ అండ్ సిగ్నల్స్. ఓకే, ఎందుకు టఫెస్ట్ క్వశ్చన్ అంటున్నా అంటే, ఈ క్వశ్చన్ని ఇప్పటివరకు ఎప్పుడు ఇవ్వలేదు. ఓన్లీ ఏఈ మాత్రం, ఏఈ ఎగ్జామ్ మాత్రం ఇచ్చాడు ఈ క్వశ్చన్. అయితే ఈ క్వశ్చన్ అనేది మీకు ఇంజనీరింగ్ సర్వీస్ లోపల వస్తుంది ఈ క్వశ్చన్. ఓకేనా? దిస్ ఈస్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ క్వశ్చన్. మొత్తం ఏవైతే 10 క్వశ్చన్స్ ఉన్నాయో, ఈ 10 క్వశ్చన్స్ లోపల నీకు ఒకటే టఫెస్ట్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ మాత్రం ఈ 10th క్వశ్చన్ మాత్రమే. ఈ క్వశ్చన్ సంబంధించిన ఏదైతే థిరాటికల్ ఇన్ఫర్మేషన్ ఉందో, ఆ థిరాటికల్ ఇన్ఫర్మేషన్ అంతా నేను క్లాస్ రూమ్ లోపల ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకేనా? క్లియరా? ఈ టెన్త్ క్వశ్చన్ వచ్చేసి చూడండి, హారిజాంటల్ యాంగిల్ రిపిటేషన్ మెథడ్ లోపల, రిపిటేషన్ మెథడ్ చేసినప్పుడు మనకి ఏ ఎర్రర్స్ అనేవి ఎలిమినేట్ అయిపోతాయి, ఏ ఎర్రర్ అనేది ఎలిమినేట్ కాదు అంటారు.
not eliminated by the method of repetition for the horizontal angle measurement. ఏదైతే నువ్వు మెథడ్ ఆఫ్ రిపిటేషన్ చేసేటప్పుడు ఏ ఏ ఎర్రర్స్ అంటే ఎలిమినేట్ అయిపోతాయి అంటే ఏ ఎర్రర్స్ ఎలిమినేట్ అయిపోతాయి అంటే ఎర్రర్ డ్యూ టు ఎసెంట్రిసిటీ ఆఫ్ ది వెర్నియర్ ఈ ఎర్రర్ ఎలిమినేట్ అయిపోతుంది సెకండ్ ఎర్రర్ ఎర్రర్ డ్యూ టు రాంగ్ అడ్జస్ట్మెంట్స్ ఆఫ్ ది లైన్ అండ్ టర్నింగ్ యాక్సిస్ ఈ ఎర్రర్ ఎలిమినేట్ అయిపోతుంది ఎర్రర్ డ్యూ టు ఇన్కరెక్ట్ ఇన్అక్యురేట్ గ్రాడ్యుయేషన్స్ దీస్ 3 ఎర్రర్స్ ఆర్ ఎలిమినేటెడ్ దీస్ 3 ఎర్రర్స్ ఆర్ ఎలిమినేటెడ్ ఇన్ కేస్ ఆఫ్ repetition method clear అర్థమైందా ఇదిన్ తోటి మనకి సర్వేయింగ్ లోకి వచ్చిన 10 క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి సర్వేయింగ్ లోకి వచ్చిన 10 క్వశ్చన్స్ అయ్యాయి కంప్లీట్ అయ్యాయి క్లియర్ అర్థమైందా ఓకే ఈ 10 క్వశ్చన్స్ లోపల ఒకటే క్వశ్చన్ టఫ్ ఉంది ఆ క్వశ్చన్ కూడా 10th క్వశ్చన్ మాత్రమే మిగతా క్వశ్చన్స్ అన్ని మనం ఈ సెట్ లోపల మనం డిస్కస్ చేసుకున్న క్వశ్చన్స్ మాత్రమే క్లియర్ నెక్స్ట్ ఇంకో వీడియో చేయబోతున్నాం అదేంటంటే నెక్స్ట్ వచ్చేసేసి మనము ఫ్లూయిడ్ మెకానిక్స్ ని చేద్దాం అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ హైడ్రాలిక్స్ హైడ్రాలిక్స్ నుంచి ఏ క్వశ్చన్స్ వచ్చాయి 15 క్వశ్చన్స్ దాకా వచ్చాయి హైడ్రాలిక్స్ లోపల ఐ గుడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫస్ట్ సర్వేయింగ్ టాపిక్ సర్వేయింగ్ తర్వాత హైడ్రాలిక్స్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ అస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ సర్ హైడ్రాలిక్స్ కూడా ఏది పడతా చదవకుండా ఏం కావాలో అది మాత్రమే ఆ టాపిక్ నుంచి ఏ రిక్వైర్డ్ టాపిక్ నుంచి ఏమేం చదవాలో చూద్దాం ఓకేనా క్లియరా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏమైనా మీకు క్వైరీస్ ఉంటే దాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇంకోటి మేము న్యూ బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాము అది మీకు కొన్ని రోజుల లోపల ఇంటిమేట్ చేసేస్తాం దాని తర్వాత ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.